అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన మీడియాలోను రాజకీయ వర్గాల్లోను చాలా జోరుగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అసలు ఏంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్? ఒకవేళ ఇది అమల్లోకి వస్తే దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆనాడు రాజ్యాంగంలో మనం కొన్ని హక్కులను కల్పించుకోవడం జరిగింది. ప్రతి మతానికి ప్రతి కులానికి ఆయా మత ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ఆనాడు రాజ్యాంగంలో కొన్ని కొన్ని వెసులుబాట్లను కల్పించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి క్రిమినల్ లా, రెండు పర్సనల్ లా. క్రిమినల్ లా అంటే ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని వెళ్ళి కత్తితో పొడిచాడు అనుకుందాం. లేదంటే ఒక బండితో తెలియకో తెలుసో కావాలనో ఏదో విధంగా యాక్సిడెంట్ చేశాడు అనుకుందాం. అయితే ఆ వ్యక్తి ఆ ఏదైతే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను ఏ మతానికి సంబంధించిన వాడైనా, అతను హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏ మతానికి సంబంధించిన వాడైనా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. ఒకవేళ అతను హిందూ అయితే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తే, ముస్లిం అయినా సరే అతనికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు, క్రిస్టియన్ అయినా సరే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు. ఇది క్రిమినల్ లా. ఇకపోతే పర్సనల్ లా, పర్సనల్ లా విషయానికి వచ్చేసరికి మన దేశంలో విభిన్న మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ఆయా మతాలకు తగ్గట్టుగా ఆయా మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ కొన్ని కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగింది. ఉదాహరణకు హిందువుల్లో అమ్మాయికి పెళ్లి చేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కానీ ముస్లింస్లో 15 సంవత్సరాలకే అమ్మాయికి పెళ్లి చేసి పంపించవచ్చు. అదేవిధంగా హిందువుల్లో ఒక భర్త భార్య విడాకులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ విడాకులకు చట్టబద్ధత అనేది ఉండాలి. ఒక భర్త భార్యకు విడాకులు ఇచ్చినా, భార్య భర్తకు విడాకులు ఇచ్చినా వాళ్ళు చట్టపరంగా కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో పురుషుడు ఆ స్త్రీకి కొంత భరణం రూపంలో కొంత పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి హిందూ వివాహ చట్ట ప్రకారం. కానీ ముస్లింస్లో అయితే ఒక ముస్లిం పురుషుడు స్త్రీకి విడాకులు ఇవ్వాలంటే చట్టాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీకి 3 సార్లు తలాక్ 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 అని చెప్పేసి ఆ స్త్రీని వదిలించుకుని వెళ్ళిపోవచ్చు. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే పార్సీ అనే మతం మన దేశంలో ఉంది, చాలా తక్కువ ఉంటారన్నమాట, మన సైడ్ తక్కువ, ఈశాన్య రాష్ట్రాల సైడు బహుశా ఉండొచ్చు. సో ఈ పార్సీ మతస్థులు ముఖ్యంగా స్త్రీలు, ఈ పార్సీ మతంలో ఉన్న స్త్రీలు వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తిని కాకుండా వేరే మతంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ మతంలో ఆ స్త్రీకి ఆస్తిహక్కు అనేది తొలగించబడుతుంది. కానీ హిందువుల్లో అయితే స్త్రీకి స్త్రీ అయినా పురుషుడైనా ఆస్తిహక్కు అనేది ఎవరికైనా సమానమే. సో ఈ విధంగా పర్సనల్ లా విషయానికి వచ్చేసరికి మతాలను బట్టి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని కొన్ని వెసులుబాట్లు ఆనాడు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. అయితే రాజ్యాంగంలో 44 ఆర్టికల్లో ఆనాడే చెప్పడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భవిష్యత్ తరంలో ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఆనాడే అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల కారణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రవేశపెట్టలేదు. సో ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనతో స్వాతంత్రం వచ్చిన దేశాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధిలో చాలా ముందుకెళ్ళిపోతున్నా, మనం మాత్రం ఇక్కడే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాలం మారుతున్న కొద్దీ చట్టాలు మారాలి. ఎందుకంటే ఒకప్పుడు హిందూ మతంలో సతీ సాగమనం అనేది ఒక ఆచారంగా ఉండేది. భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు చితి మీద పేర్చి తగలబెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు సతీ సాగమనం మనం పాటిస్తున్నాం, లేదు కదా. అదేవిధంగా ఈ కొన్ని కొన్ని చట్టాల వలన ఉదాహరణకు ముస్లిం మతంలో చాలామంది ఈ ట్రిపుల్ తలాక్ వలన చాలామంది మహిళలు వాళ్ళ భర్తలు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం వలన అర్ధాంతరంగా రోడ్డు పైన పడి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ముస్లిం మహిళలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని బీజేపీ గవర్నమెంట్ అమల్లోకి తీసుకురావాలని చూస్తుందన్నమాట. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ప్రతి మతానికి ఒకే చట్టం, హిందువుల్లో అమ్మాయికి పెళ్లి చేయాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. సో ఇక మీద నుంచి ముస్లింలో కూడా అమ్మాయికి పెళ్లి చేయాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. ఇక
విడాకులు తీసుకోవాలంటే ఏ మతం అయినా సరే చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవాలి. ఏదో మనకు నచ్చినట్టు త్రిపుల తలాక్ చెప్పేసి విడిపోతామన్నా ఇక మీదట అటువంటి వర్తించవు. కాబట్టి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి ముస్లిం వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నిజాన్ని చెప్పాలంటే ముస్లిం వర్గాల్లో మహిళలందరూ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని స్వాగతిస్తున్నారు. కానీ రాజకీయ రంగు పులుముకున్నటువంటి కొంతమంది ముస్లిం వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి గమనించండి, నేను ఏ మతానికి సపోర్ట్ చేయడం లేదు, ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. నేను బహుశా 5th class అనుకుంటాను. సో మా స్కూల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. స్కూల్లో సోషల్ ఎగ్జామ్ ఏదో జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్లో భాగంగా ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఆ బిట్ ఏంటంటే భారతదేశం అభివృద్ధి డాష్ దేశం అని ఇవ్వడం జరిగింది. అంటే ఆ డాష్ని మనం కంప్లీట్ చేస్తే 1 mark వస్తుంది అన్నమాట. సో అప్పుడు నేను ఏం చేశానంటే భారతదేశం అభివృద్ధి ఆ డాష్లో చెందిన దేశం అని రాయడం జరిగింది. సో పేపర్ కరెక్షన్కి వెళ్ళిన తర్వాత మా మేడం గారిని పిలిచి, నాన్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు నాన్న, అభివృద్ధి చెందుతున్నా అని రాయాలి అని చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 20 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో భారతదేశం ఇప్పటికీ కూడా అదే అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోయింది. కారణం ఏంటంటే కులాల పేరుతో మతాల పేరుతో దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల వలన. సో ఏ రాజకీయ పార్టీ అయినా దేశానికి ఉపయోగపడే చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన సమాచారం. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఊరపునే చూసి వెళ్ళిపోకుండా మన వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఇక మీద నుంచి నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.